हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मंजूश्वर। इवा मनम चिकेन बिर्यानी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। सो मुंदुगा मनम हाफ किलो चिकेन तीसुकुंदामंडी। सो हाफ किलो चिकेन की इप्पुडु टेस्ट की सरिपड़ा साल्ट याड चेसुकुंदामु, अलागे पसुपु, कारम अंडी, रेड चिल्ली पाउडर, धनियाल पोड़ी, अलागे गरम मसाला, बिर्यानी मसाला, अल्लम वेल्लुली पेस्ट, अलागे निम्मरसम कूडा पिंडेसुकुंदाम। सो मंचिगा मनम मिक्स चेसुकुंदामंडी। इप्पुडु ఒక కప్పు పెరుగు తీసుకున్నాము, అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము। ఇంకా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సో తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అండి। ఇది 45 నిమిషాల పాటు మనం నానబెట్టేసుకుందాం పక్కన। అలాగే ఒక బౌల్ లో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుందాము। ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మంచిగా 2 సార్లు క్లీన్ చేసి పెట్టుకుందాము। సో క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా రైస్ ని, మనం 45 నిమిషస్ చికెన్ తో పాటు దీన్ని కూడా మనం సోక్ చేసి పెట్టుకున్నాము, నానబెట్టుకున్నాము। చూసారా, ఇప్పుడు 45 నిమిషాల తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో చికెన్ ని మనం 5 నిమిషాల పాటు ఉడికించి పెట్టుకుందామండి, కుక్ చేసేసుకుందాము। 5 నిమిషాలు అయితే మనకి కరెక్ట్ గా 50% ఉడికితే సరిపోతుందండి। ఇప్పుడు చూసేద్దాం 5 నిమిషాల తర్వాత చికెన్ ఎలా ఉందో। సో ఇదైతే ఆల్మోస్ట్ 50% మనకి కుక్ అయిపోయింది 5 మినిట్స్ లో, నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది। సో ఇప్పుడు అలాగే ఒక వెడల్పాటి పాత్ర తీసేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి కొంచెం salt వేసేసుకుందాము టేస్ట్ కి సరిపడా, అలాగే బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుందాము, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు, ఇంకా ఇలాచి, షాజీరా అన్నీ వేసేసుకుందామండి। ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము। सो वाटर बॉयल कदा, वाटर बॉयल तरह मन नाबेक उम्मीं कदमी बासमती राइस दाने याडेसकूं। चूसरा राइस याडेक तरवा बाॉल कदमी वाटर अप्टी मन की करक्ट 7 నుంచి 8 నిమిషాల रईस 80% कुकते मन की सरपोदी। రైస్ కుక్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది మనకి ముద్దలాగా అవ్వకుండా విడిగా పలుకుగా వస్తుంది। సో 8 నిమిషాల పాటు అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుందండి, 80% మనకి కుక్ అయితే సరిపోతుంది। ఇది ఒకసారి మనం చూసుకుందాము, అలా పట్టుకున్నప్పుడు ఇలా పలుకైతే విరిగితే సరిపోతుందండి 80%। అలాగే ఒక కడాయి తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నానండి, అలాగే చికెన్ కూడా కింద మనం బాటమ్ లో సెట్ చేసుకుందాము। ఇప్పుడు రైస్ ని మనం వడకట్టి పెట్టి రైస్ ని దీని మీద లేయర్ లాగా వేసేసుకుందామండి। ఫస్ట్ లేయర్ వేసేసుకుందాము, వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద పక్కన ఉంచుకున్నాం కదండి గ్రేవీ, మన చికెన్ గ్రేవీని కూడా పై నుంచి వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి, ఫ్రైడ్ ఆనియన్స్। అదే విధంగా మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందాము, రైస్ ని మిగిలిన రైస్ ని కూడా మనం అరేంజ్ చేసుకుందాము। సో మళ్ళీ అదే ప్రాసెస్ అండి, పై నుంచి గ్రేవీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని
ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాము. ఇప్పుడే అండి ఫైనల్ గా మన ఫైనల్ టేస్ట్ అనేది కమ్మదనం అనేది మనకి నెయ్యి ద్వారానే వస్తుంది. సో నెయ్యిని కూడా మనం మంచిగా ఫైనల్ గా నెయ్యిని యాడ్ చేసుకుందాము. 3 టు 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి, మంచి టేస్ట్ గా ఉంటుంది. సో నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాగే తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసుకొని 15 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూసారా 15 నిమిషాలు అయిపోయింది, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసేయండి చాలా బాగా కుక్ అయిపోయింది బిర్యానీ, మనకి చికెన్ బిర్యానీ. కింద 50% ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇది మాక్సిమం కుక్ అయిపోయింది. సో చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసేసి సర్వ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి మనం. చూసారా ఎంత బాగుందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ అనేది. ఆల్మోస్ట్ అందరూ చేస్తూ ఉంటారు, నేనైతే ఇలా చేస్తానండి. చూసారా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే, మొత్తం బిర్యానీ వేసేసుకుందాము. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.